హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. ఏపీలో వైసీపీ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 9 ఏళ్ల పోరాటంతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. సరిగ్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 4 రోజులు పూర్తయింది. తిరిగి 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని జగన్ ఇప్పటికీ పార్టీ నేతలకు పదే పదే చెప్తున్నారు. కేంద్రం ఆలోచన మరోలా ఉంది. రెండోసారి మోదీ ప్రధాని అయిన తరువాత ఆలోచనలు మారిపోతున్నాయి. ఫలితంగా ఏపీలో 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వం కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. 3.5 ఏళ్లకే ముగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ సైతం సై అంటున్నారు. అంటే 2024లో కాకుండా ముందుగానే ఎన్నికలు రానున్నాయి. 2019లో అంటే 2 నెలల క్రితం ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 23 ఏప్రిల్ ఫలితాలు వెలువడ్డాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జూన్ 30 ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 5 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతుంది. జగన్ సైతం అదే భావించారు. జగన్ మాత్రమే కాదు, ఏపీ ప్రజలు అవే అంచనాలతో ఉన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ సైతం ఇప్పటి నుండే 2024 ఎన్నికలు సమాయత్తం కావాలని, ఇంతకంటే అధిక సంఖ్యలో సీట్లు గెలవాలని నిర్దేశించారు. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవాలని నిర్దేశించారు. ఇక 5 ఏళ్లు కాదు, 30 ఏళ్లు తాను సీఎంగా ఉండాలని కోరిక. అదే విధంగా తాను లేకపోయినా తన ఫోటో ప్రజల ఇళ్లలో ఉండాలని తన ఆకాంక్ష అని అనేక మార్లు చెప్పుకొచ్చారు. కానీ పరిణామాలు మారుతున్నాయి. జగన్ 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఖచ్చితంగా 3.5 ఏళ్లకే తొలి దఫా పాలన ముగించే పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రంలో మోదీ 2వ ప్రధానిగా పక్కాలు చేపట్టారు. వాస్తవంగా కేంద్రంలో ఏపీలో తిరిగి ఒకేసారి ఎన్నికలు జరగాలి, కానీ ప్రధాని మోదీ ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదం తెర మీదకు తెచ్చారు. అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతిపాదన కాదు, ఆచరణ దిశగా అడుగులు వేస్తున్నారు. 2025 నాటికి ప్రధాని మోదీ 75 సంవత్సరాల వయసు వస్తుంది. ఆ వయసు వస్తే బీజేపీ సిద్ధాంతం ప్రకారం ఆయన ప్రధానిగా కొనసాగలేరు. దీంతో 2022 నుండి 2023 తన ప్రతిపాదన అమలు చేసి మరో విడత బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చి క్రియాశీలక రాజకీయాల నుండి రిటైర్డ్ కావాలని యోచిస్తున్నారు. ఇందుకోసం త్వరలోనే బిల్లును ప్రతిపాదించి ఆమోదించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. తృణమూల్, వామపక్షాలు వంటివి నో చెప్తున్నా పెద్దగా వ్యతిరేకం లేదు. దీంతో మోదీ సైతం ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వాలను ఒప్పించి 2022 చివరిలో లేదా 2023 తొలి త్రైమాసికంలోనే ఎన్నికలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర లోక్సభ ఎన్నికలు నిర్వహించే దిశగా కసరత్తు జరుగుతోంది. ఇదే కనుక జరిగితే దేశంలో మిగతా రాజకీయ పార్టీల పరిస్థితి ఏమో కానీ ఏపీలో మాత్రం టీడీపీకి జనసేనకి ప్లస్ అని చెప్పుకోవచ్చు. మరి తనకి ఇంత నష్టం చేసే ఈ ప్రతిపాదనకి జగన్ ఎలా ఒప్పుకుంటాడో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.